ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు మనం దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం వాక్య ధ్యానానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభువ పరిశుద్ధ్ర జీవాధిపతి ఇటు అమూలమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చే ప్రభువ ఎంతమంది తండ్రి మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారు వాళ్ళందరితో ప్రభువ మీరు సూటిగా తేటగా మాట్లాడి ప్రభువ విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా మా హృదయమైన పలక మీద రాసుకొని తద్వారాగా మేమందరం కూడా ఆత్మీయంగా బలపడే భాగ్యం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని మా కొరకు త్వరలో రాణయన్న క్రీస్తు యేసు అడిగివేట్టుకుని చిన్న తండ్రి ఐ మీన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని మాటలు చాలా అమూల్యమైనవి శ్రేష్టమైనవి ఆ మాటలు విన్నప్పుడు దేవుడు యొక్క వాక్యం ద్వారాగా నాతో మాట్లాడుతున్నాడు మరి యొక్క వాక్యం ద్వారాగా నన్ను సరిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో తప్పకుండా దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తితో ఆయన వాక్యం ద్వారాగా మాట్లాడతాడు ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆ వాక్యము మన హృదయంలో ఫలించాలని మనం కోరుకుందాం ఈ సమయంలో వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత స్థుతులు చెల్లి చేయవాలని హెచ్చరించున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నాం చూడండి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవాతి దేవుడు మరి కొన్ని విషయాలు ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా చూడండి ఇక్కడ ముఖ్యముగా అనే మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ముఖ్యముగా మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి మొదటిగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి ఒకవేళ ఆ మనిషి ఏ ప్రాంతంలో ఉండొచ్చు ఏ రాష్ట్రంలోనే ఉండొచ్చు ఏ దేశంలోనే ఉండొచ్చు ముందు ముందుగా అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి చూడండి ఎందుకు మనం అందరి కొరకు ప్రార్థన చేయాలని విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకంటే ఒకవేళ అక్కడ పరిస్థితులు బాగాలేకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు ఎందుకంటే లోకంలో అపవాది భయంకరంగా పనిచేస్తూ ఉంటాడు మనుషుల మధ్య భేదములు పెట్టుతూ మనుషుల్లో సమాధానము లేకుండా చేస్తూ అల్లర్లు సృష్టిస్తూ మరి గొడవలు సృష్టిస్తూ మరి శాంతి సమాధానము లేకుండా మరి మనుషుల మీదకి మనుషులని జనం మీదకి జనమును రాష్ట్రం మీదకి రాష్ట్రమును మరి అపవాది ఆ విధంగా భేదాలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరిగా మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి చూడండి మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి మరి ఈ మధ్యలో మనం ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మరి మన దేశంలోనే ఒక రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా అక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి చూడండి ఆ ఆ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే ముఖ్యంగా ఆ రాష్ట్రంలో మరి శాంతి భద్రతలు నెలకొని అక్కడ చక్కగా వాతావరణం ప్రశాంతంగా ఉండాలని మనుషుల మధ్యలో భేదాలు తొలగిపోయి ఆ కులాల మధ్యలో ఆ భేదములు తొలగిపోయి అందరూ ప్రేమ కలిగి సమానత్వం కలిగి జీవించాలని మనం మరి ఆ దేవాది దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే మరి టీవీలో కానీ మీడియాలో కానీ మనం కొన్ని వార్తలు విన్నప్పుడు అవి మన మనసుకెంతో చాలా బాధను కలిగిస్తున్నాయి చూడండి కారణము ఏమైనప్పటికీ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ప్రార్థన చేద్దాం ఎందుకంటే ముందుగా అది ఎక్కడైతే సమస్య ప్రారంభమైందో అది చిలికి చిలి గాలి వనలాగా మారిపోయి మరి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ మరి గొడవలు కానీ అల్లర్లు కానీ మరి సొంత నివాసంలో వాళ్ళు నివాసం ఉండలేక మరి అడవుల్లో తిరుగుతూ మరి చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అదిరిపోయి చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆహారం లేక అలమటిస్తూ చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి చూడండి ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ దాని మీద స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టము మరి ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని దేవుడు వాళ్ళకి మంచి మనసు ఇవ్వాలని మనం కోరుకుందాం చూడండి అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే సాక్షాత్తు మరి దేశం కోసం పోరాడిన సైనికుడు యొక్క కుటుంబానికి అక్కడ రక్షణ లేదు చూడండి మరి కార్గి యుద్ధంలో మరి వేరే దేశం కొరకు ప్రాణాలు తెగించి పోరాటం చేసిన ఒక సైనికుడి కుటుంబానికి అక్కడ రక్షణ లేకుండా పోయిందనేది వాస్తవం చూడండి ఇలాంటి హృదయ విషాదకరమైన సంఘటనలు చాలా అక్కడ జరుగుతున్నాయి అవి చాలా బాధాకరం చూడండి అదేవిధంగా ఇద్దరు మహిళల్ని వస్త్రహీనలుగా చేసి మరి అక్కడ అందరి ముందు బహిరంగంగా అవమానించి మరి వాళ్ళందరినీ కూడా మరి అత్యాచారం చేసి మరి చంపేసినట్లుగా మనకు కొన్ని వార్తలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి అదేవిధంగా దేవుని మందిరాలు కోల్చడం ఆరాధనకు అడ్డుపడటం ప్రత్యేకంగా చర్చెస్ని లక్ష్యంగా చేసుకొని అక్కడ పరిస్థితులు చాలా దేవుణ్ణి ఆరాధించడానికి కూడా స్థలము లేకుండా మరి అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి చూడండి ఇది ఒక సిగ్గుమాలిన నీచకరమైన అహంకార దుష్టచర్యగా మనం భావించవచ్చు ఎందుకంటే సైతాను తనకు సమయం కొంచెమేనం తెలుసుకొని బహుక్రోధం గలవాడి మరి ఈ లోకానికి దిగి వచ్చి మరి ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే జనులు మరి దేవుళ్ళు బలహీనంగా ఉంటారో మరి దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటారో అక్కడ సైతాన్ని జ్వరపడిపోయి ఏదో ఒక కారణం అక్కడ సృష్టించి వాళ్ళ మధ్యలో భేదాలు కలిగించి మరి దేవుని యొక్క రాకడలో చూడండి భ్రష్టత్వం ఇక్కడ సంభవిస్తూ ఉంది చూడండి మరి జరుగుతున్నటువంటి ఆ యొక్క దురాగతలకి ఫుల్ స్టాప్ పడాలి చూడండి ఎన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరైన సమయంలో స్పందించి ఉంటే ఇటువంటి నష్టం సంభవించి ఉండకపోవచ్చు చూడండి ఏదేమైనప్పటికీ ముందు ఆ ప్రాంతంలో మరి శాంతి సమాధానం నెలకొల్పాలని మరి ఆ ప్రభుని మనం వేడుకుందాం చూడండి ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఆ యొక్క హింసాకరకి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి చూడండి లా అండ్ ఆర్డర్ అనేది ఇక్కడ కంట్రోల్ తప్పినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొలని మరి ఈ విషయం మీద చాలామంది స్పందిస్తున్నారు చాలామంది దేవజనులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వాళ్ళ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకొని అక్కడున్న పరిస్థితుల కోసం చాలామంది మరి దేవజనులు విశ్వాసులు మరి రా రాష్ట్రం మొత్తం కానీ దేశం మొత్తం కూడా అదేవిధంగా ఈ యొక్క విషయము మరి ప్రపంచానికి కూడా అది స్ప్రెడ్ అయిపోయింది ఎంత భయంకరంగా ఉందంటే ఒక రాష్ట్రం అది మరి రావణ కాష్టంలో రగిలిపోతూ ఉంది చూడండి కాబట్టి ఈరోజు జరుగుతున్న ఘటన చిన్నదే కావచ్చు అది చిన్న రాష్ట్రమే కావచ్చు మరలా రేపు ఇంకో రాష్ట్రంలో అది సంభవించే అవకాశం ఉంది కాబట్టి కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి మరి దీని విషయం మీద మరి పార్లమెంట్లో కానీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో కానీ దీని విషయం దీని దీని మీద ఒక చర్చను కొనసాగించి అక్కడ కంపల్సరీగా అక్కడున్న పరిస్థితులు మరి సాధారణంగా ఉండాలని మనం కోరుకుందాం దేవాది దేవుడు మరి వాక్యంలో చెప్పినట్టుగా రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి చూడండి మరి ఎవరైతే రాజుగా ఉన్నాడు ప్రతినిధిగా ఉన్నాడు మరి అధికారంలో ఉన్నారు ఆ వ్యక్తికి ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థించి మంచి మనసు ఇవ్వాలని మనం ప్రార్థించి ఎందుకంటే రాజుగా ఉన్నటువంటి వ్యక్తి మరి తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి విషయం మీద స్పందిస్తూ ఎక్కడ ఏ లోపం ఉన్నా మరి ఆ యొక్క వ్యక్తి ఏ పార్టీ అయినా కావచ్చు మరి ఏ కులమైనా కావచ్చు ఏ తగైనా కావచ్చు కంపల్సరిగా మరి అక్కడ ఉన్నటువంటి రాజు దాని మీద బాధ్యత వహించి మరి ఆ రాష్ట్రానికి నిన్న ముఖ్యమంత్రి ముందుగా స్పందించి ఉంటే విధంగా పరిస్థితులు జరగపోయాయి ఎందుకంటే మన దేశానికి ప్రపంచంలో ఒక మంచి పేరు ఉంది ఎందుకంటే భారతదేశం అంటే చక్కటి ఆచార సాంప్రదాయాలు కల్చరు అనేక ప్రపంచం అందరూ కూడా మన రాజ్యాంగం కావచ్చు అన్ని ప్రపంచం నుంచి అనేక దేశాలు మన భారతదేశాన్ని వాళ్ళు ఇష్టపడారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక కులాలు మతాలు జాతులు అనేక భాషలు మాట్లాడే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు అందరి మధ్య ప్రేమ అనేది నెలకొల్పుతూ ఉంటుంది కానీ ఇటువంటి సంఘాలు జరిగినప్పుడు కంపల్సరిగా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది ఎందుకంటే చాలా సున్నితమైన విషయం కూడా ఏమవుతుందంటే ఒక్కోసారి మనుషుల మధ్య వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది చూడండి మరి కొంతమంది స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల వల్ల అమాయక ప్రజలు బలయ్యే అవకాశం ఉంది చూడండి ఎలాగైనా సరే అధికారంలో దక్కించుకోవాలనే ఆలోచనతో మరి అక్కడ ఉన్నటువంటి భేదములు రెచ్చగొట్టి వాళ్ళ మధ్య వైషమ్యాములు కలిగించి ఒకరి మీద ఒకరి పురికొలిపే విధంగా అక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అందుకే రోమా పత్రికలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రోమయ్యూ రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తే అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రతయు దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చునని దేవాది దేవుడు మరి కొన్ని విషయాలు అయితే భేదములు పుట్టించి మరి ఎవరైతే భేదములు పుట్టిస్తారో అది కులమత భేదములు కావచ్చు వర్గ భేదములు కావచ్చు జాతి భేదములు కావచ్చు ఏవైనా సరే భేదములు పుట్టించి చూడండి భేదములు పుట్టించే వ్యక్తికి కంపల్సరిగా దేవుని యొక్క శిక్ష వస్తుంది దేవుని యొక్క ఉగ్రత వస్తుంది చూడండి దేవుని యొక్క కోపము భరించేటువంటి పరిస్థితి ఉండదని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది మరి ఎవరైనా కావచ్చు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశం మనుషుల మధ్య భేదాలు కలిగించే వారి మీద దేవుని యొక్క కోపం వస్తుంది దేవుని యొక్క ఉగ్రత వస్తుంది చాలా భయంకరంగా అతని యొక్క మనిషి పతనానికి మరి వెళ్ళే ఒక మరి చాలామంది మనం చూస్తే చరిత్రలో అనేక మంది అనేక మంది గొప్ప గొప్ప రాజులు వాళ్ళు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళకి ఉన్నటువంటి అధికార ఆకాంక్షతో అక్కడ మనుషుల మధ్య భేదాలు సృష్టించి అనేక మంది మరి ప్రాణాలు బలి తీసుకొని చాలామంది ఆ విధంగా చేసిన వ్యక్తులు చివరికి వాళ్ళు భయంకరంగా వాళ్ళ జీవితం ముగించినట్లుగా దేవుని యొక్క వాక్యం నాకు చరిత్ర కూడా అదే చెప్తుంది అనేక మంది చరిత్రలో చరిత్రహీనులుగా మరి వాళ్ళు మిగిలిపోయారు మరి వాళ్ళు మాయని మచ్చగా వాళ్ళ యొక్క జీవితము మాయని మచ్చగా నేటికి మనం వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన క్రియలు ఇప్పటికీ మనకి గుర్తుస్తూనే ఉంటాయి వాళ్ళు చేసినటువంటి ఆ కార్యములు ఏవైతే ఉన్నాయో మరి సమాజానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ప్రతి కార్యము కూడా మనకి ఇప్పటికీ గుర్తుకొస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళని మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క మనిషి అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా చేసినా ఏ విధంగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొల్లున్నాయి అని మనం విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు చూడండి కాబట్టి ఆ భేదములు అనేవి తొలగిపోవాలి మరి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకునే సౌకర్యాన్ని కల్పించాలి చక్కగా మళ్ళీ సాధారణ పరిస్థితి నెలకొని మరి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించే విధంగా ఎందుకంటే చిన్న పిల్లలు కానీ గర్భిణులు కానీ రోగంతో ఉన్న వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులు మరి ఉండే అవకాశం చూడండి కాబట్టి అనేక మంది ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు మరి స్పందించట్లేదు మరి సమాజంలో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఈ విషయం మీద స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఒకరి మీదకి ఆ కష్టం రావచ్చు ఒకరి మీదకి భయంకరమైన పరిస్థితి రావచ్చు రేపు మన మీదకి వచ్చినప్పుడు మన రాష్ట్రం మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఆ విధంగా స్పందించే అవకాశం ఉండదు కాబట్టి మన అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపం చేస్తాం చూడండి కులాలకు మతాలకు అతీతంగా ఒకటిగా ఏర్పడి దీనిపై మనం స్పందించవలసిందిగా దేవాతి దేవుడు మనకి ఒక ఆలోచనని కలిగిస్తాం చూడండి ఈ విధంగా వాళ్ళు కేవలం కూడా మరి ఇది కేవలం క్రైస్తవుల మీద జరుగుతున్న దాడి కాదు కానీ మరి దేశం మొత్తం మీద జరుగుతున్న దాడిగా మనం భావించాలి ఎందుకంటే అమాయక ప్రజలు ఈరోజు బలవుతూ ఉన్నారు ఆ విధంగా మరి ప్రపంచంలో మరి భారతదేశానికి ఉన్నటువంటి ఆ గొప్ప పేరు ఇటువంటి సంఘటన తగ్గడం వల్ల మరి మన దేశానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని మనకి అర్థమవుతోంది కాబట్టి వెంటనే దీనిపైన అనేక మంది స్పందించి దేవుడు వాళ్ళకి మంచి మనసు ఇవ్వాలని మనం కోరుకుందాం కాబట్టి మరి రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి చూడండి అధికారుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి వాళ్ళు కూడా మంచి మనసు ఇవ్వాలి చూడండి మరి ఇద్దరు మహిళలని వస్త్రయులంగా చేసి మరి అందరి ముందు బహిరంగంగా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు అలా విధంగా చూస్తూ చూడండి జరుగుతున్న గంటను ఖండించకపోగా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ అంటే ఒక ఒక వైపుగా వాళ్ళు వ్యవహరించి చూడండి వాళ్ళకు ఉన్నటువంటి మరి ఆ యొక్క డ్యూటీని కూడా మర్చిపోయి చూడండి అధికారులకు కూడా ఒక మంచి మనసు రావాలి ఎందుకంటే జరుగుతున్నటువంటి ఆ యొక్క దాడులు కావచ్చు అల్లర్లు కావచ్చు అధికారంలో ఉన్న వ్యక్తి అందరికీ సమానంగా ఎక్కడైతే తప్పు జరిగిందో ఎక్కడ పొరపాటు జరిగిందో వెంటనే స్పందిస్తే మరి ఈ విధంగా పరిస్థితులు భయంకరంగా మారిపోయి దానిని మరి చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే స్పందించి ఉంటే అప్పుడే దాని యొక్క సమస్య స్పందించి ఉంటే అప్పుడే కంట్రోల్ చేస్తుంటే మరి చాలా బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది చూడండి కాబట్టి ఈరోజు మరి క్రైస్తవుల మీద కానీ చర్చిల మీద కానీ మరి సువార్త ప్రకటించే వారి మీద కూడా మరి చాలా భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి కేవలం కూడా ఒక వర్గం వారు ఇంకొక వర్గం మీద దాడి చేస్తూ నిజంగా ప్రభువు చెప్పినట్లుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది లోకంలో మనం ఏ కులమైనప్పటికీ ఏ మతమైనప్పటికీ ఏ వర్గమైనప్పటికీ ఏ జాతి ముందుగా మనం ఇతరులని ప్రేమించేవారుగా ఉండాలి ఇతరులకు సహాయపడేవారుగా ఉండాలి ఎందుకంటే ఏసుబ్రవారు సాక్షాత్తు అదే మాటనైనా పలుకున్నారు ఆయన ఈ లోకంలో మరి ఆయన యొక్క ప్రేమను స్థాపించడానికి ఈ లోకాన్ని దిగి వచ్చాడు అంతేగాని మనుషుల మధ్య భేదములు కలిగించండి మీరు వైపే ఉండని ఎక్కడ ప్రభుత్వం అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి అందరి కొరకు మీరు త్యాగం చేయండి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవాలి మారు మనసు ఎందుకంటే దేవుని భయం ఉంటే ఒక మనిషి జీవితంలో మరి పాపం చేసే అవకాశం పాపానికి మరి దూరంగా ఉండే ఒక ఎందుకంటే దేవుని భయం లేకపోవటం వల్ల దేవునికి మనసులో చోటు ఇవ్వకపోతే మరి భ్రష్టమైన కార్యములు చేసే అవకాశం ఉంది భ్రష్టమైన క్రియలు చేసే అవకాశం ఉంది ఆ దేశంలో నెమ్మది ఉండే అవకాశం లేదు ఆ ప్రాంతంలో నెమ్మది ఉండే అవకాశమే లేదు ఎందుకంటే దేవునికి మనసులో చోటు ఇవ్వట్లేదు కాబట్టి మరి చాలామంది మరి చూస్తూ ఉన్నారు కానీ మరి అక్కడ దాన్ని ఖండించాలి దాన్ని ఆపివేయాలి అని ఎవరు కూడా అక్కడ అనుకోవట్లేదు కారణం ఏంటంటే ముందుగా దేవుని భయము లేకపోవడం చూడండి మరి ఒక దేశం అనేది ఎందుకు పాడైపోయిందంటే అక్కడున్న చెడ్డవారి వల్ల కాదంట మంచి వ్యక్తి నోరు ఇప్పకపోవటం వల్ల అక్కడ దేశం పాడైపోయినట్టుగా మనకి అనిపిస్తుంది అంటే ముందుగా అక్కడ స్పందించేటువంటి గుణం కావాలి మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో మరి సమస్యల్లో ఉన్నారో చూడండి మరి చివరికి వాళ్ళు సొంత గూటికి కూడా రావడానికి భయపడిపోయి మరి ఎక్కడ దాడి చేస్తారో ఎట్నుంచి ఏ అపాయం వస్తుందో ఎట్నుంచి ఎవరొచ్చి చంపుతారు అని చెప్పేసి ఎంతో భయంతో వణుకుతో అక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి మరి చాలామంది మరి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు మరి సహాయం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఏ ఎలాగైనా సరే మన వంతుగా ఒక సహాయం చేయాలి మన వంతుగా అక్కడ పరిస్థితులు మార్చాలని చెప్పేసి చాలామంది ఆలోచన ఎందుకంటే దేవుడు చ మరి మంచి మనసు ఇస్తాడు ఎందుకంటే కళ్ళ ముందు జరుగుతుండే అన్యాయాన్ని మరి ఖండించేవారు కానీ దాన్ని ఆపేవాడు కానీ ఎవరైతే కొంతమంది దేవుడు తప్పకుండా వాళ్ళని ప్రేరేపిస్తాడు కంపల్సరిగా వాళ్ళ మనసులో ఒక మంచి ఆలోచనని దేవుడు అక్కడ చేస్తాడు కాబట్టి మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించే ఏదో తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాల కోసం మరి ఒకళ్ళనంటే ఒకళ్ళ మధ్యలో భేదంను కలిగించే ఆ కుర్చీ కోసం చాలామంది వాళ్ళు చివరికి ఎంతగా గది మనుషుల మధ్యలో విభేదాలు కలిగిస్తారు మనుషుల మధ్యలో విభేదాలు సృష్టిస్తారు చూడండి ఈ పార్టీ వారు ఆ పార్టీ వారిని దూషించడం వాళ్ళని వీళ్ళని దూషించడం అది చాలా దేవునికి ఆయాసకరమైన క్రియ ఎందుకంటే కేవలం కూడా అధికారం కోసం వాళ్ళు చేసేటువంటి పాటలు కానీ వాళ్ళు చేసే క్రియలు అవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాయి ఎందుకంటే అధికారం అనేది తాత్కాలికంగా ఉంటుంది ఎందుకంటే మనిషి యొక్క జీవితమే తాత్కాలికము మరి ఎంత కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం అనే దేవుని వాక్యం నాకు చేస్తుంది అంటే ఈ యొక్క తాత్కాలికమైన జీవితంలో ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడనేది చాలా దగ్గరగా వస్తుంది అని మనకు క్లియర్గా అర్థం ఉంది ఎందుకంటే చూడండి సుధమగోమరి పట్టణంలో కూడా మళ్ళీ అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి దేవాది దేవుడు స్వయంగా దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి భయంకరంగా ఆ ప్రాంతాన్ని ఆయన శిక్షిస్తాడు కాబట్టి దేవాది దేవుడు ఆయన జాగ్రత్తగా అన్ని గమనిస్తూ ఉన్నాడు ఆయన ఆకాశం నుండి వాళ్ళందరినీ ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు కంపల్సరిగా తగిన సమయం ముందు వారిని ఆయన దేవుడు మనుషులు ఈరోజు వాళ్ళని సేవ్ చేయొచ్చు మనుషులు వాళ్ళు శిక్షించకపోవచ్చు కానీ దేవుడు ఏదో ఒక రోజు భయంకరంగా శిక్షించే అవకాశం ఉంది కాబట్టి మనవంతు బాధ్యత వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి అందరూ కూడా రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని మరలా యథావిధిగా వాళ్ళు ఉన్నటువంటి ఆ గృహానికి చేరుకొని అందరూ సమా సమానత్వంతో ఉండాలని మనం ప్రార్థన చేయొద్దాం అదేవిధంగా చూడండి కరోనా సమయంలో చాలామంది వాళ్ళ చాలామంది స్పందించి అందరి కోసం ప్రార్థించారు అందరు దేవాది దేవుడు కరోనాని కూడా ఆయన తొలగించాడు మరి అప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మరి ఎందుకంటే అటువంటి పరిస్థితులు దేవుడు ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ సంఘటన కూడా తప్పకుండా మనం ప్రార్థన చేస్తే దేవా దేవుడు ఆయన పరిస్థితులను ఆయన మార్చే దేవుడు అనే విషయాన్ని మనం గమనించాం ముందుగా అక్కడ ఉన్నటువంటి రాజులు కానీ అధికారులు కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వాళ్ళందరికీ దేవుడు మంచి మనసు ఇచ్చి ఇది ఎందుకంటే కళ్ళ ముందు జరుగుతుంది ఆ యొక్క చాలా బాధాకరంగా మనకు అనిపిస్తూ ఉన్నాయి చూడండి సుధమ సుధ ఒక సుధమ లోతు ఉన్నప్పుడు నోవాహు ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి ఉన్నాయో నేడు కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా మనకి కనిపిస్తూ ఉంది చూడండి ఎందుకంటే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ మనుషుల మధ్యలో వాళ్ళ మనసు మారట్లేదు ఎందుకంటే మనసు రోజు రోజుకి కఠినంగా మారిపోతుంది ఎందుకంటే మనిషి యొక్క హృదయంలో దేవుని వాక్యం లేకపోతే మనిషి యొక్క హృదయము కఠినంగా మారిపోయే అవకాశం ఉంది మరి ఇటువంటి సంఘటన జరుగుతున్న దానికి కారణం ఏంటంటే అపవాది మరి దగ్గరుండి వాళ్ళందరినీ ప్రేపించి చూడండి వాళ్ళందరినీ ప్రేపించి భయంకరంగా చేస్తూ ఉన్నారు మరి లోతు కూడా ఉన్నప్పుడు లోతు ఒక ఇంట్లో ఉన్నప్పుడు దేవుని యొక్క దోతులు ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయి వాళ్ళు మరి లోతు కాడికి వచ్చి వార్త మేము పాపం చేస్తామని వారు నిర్భయంగా అక్కడికి వచ్చారు దేవాది దేవుడు అక్కడున్న ఉన్న ఆయన మార్చి చూడండి చివరికి లోతు కూడా తన కుటుంబం భయంకరమైన పరిస్థితులు దినదినము ఆయన ఆయన యొక్క మనసు బాధపడినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం అంటే ఒక సధమగోమరవ పట్టణంలో ఏ విధంగా జరిగిందో నేడు కూడా అక్కడున్న పరిస్థితులు మనకి జ్ఞాపకం చేస్తారు ఒక నోవాహో దినములు ఎలాగైతే ఉన్నాయో ఒక లోతు దినములు ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా చూడండి మూర్ఖంగా ప్రవర్తించే వారికి ముందుగా మారు మనసు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి అదేవిధంగా ప్రభు ఏమైనా పగ తీర్చుట నా వంతు ముందుగా మీరు ప్రార్థన చేయండి ఎవరైతే మరి హింసించబడుతున్నారో బాధించబడుతున్నారో మనం వాళ్ళ మీద ప్రతిదాడి చేయకుండా వారి కోరకు మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే పగ తీర్చుట నా వంతు మీరు శత్రువును కూడా ప్రేమించండి అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపం చేస్తాం మరి చాలామంది మరి సోషల్ మీడియాలో స్పందిస్తాం అనేక మంది దైవజనులు చాలా మంచి విషయం ఎందుకంటే దేవుడు వాళ్ళకి మంచి మనసు ఇచ్చాడు వాళ్ళ కొరకు ప్రార్థించాలి వాళ్ళకి సహాయం చేయాలి మరి సంఘం తరపున మరి ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని దర్శించాలి మరి ద అక్కడున్న దేవజన్లు ఆదుకోవాలి అనేటువంటి ఒక మనసుని దేవుడు కలిగిస్తూ ఉన్నాడు అది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే దేవాది దేవుడు మరి ప్రేరేపించి అటువంటి ఆలోచన కలిగిస్తాడు మరి ఉపవాసం ఉండి ప్రార్థించే వాళ్ళు కొంతమంది మరి కొంతమంది కన్నీళ్ళు విడిసేవారు కొంతమంది కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు ఎందుకంటే దేవుడు మన కన్నీళ్ళనైనా నాట్యముగా మార్చే దేవుడని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్న మనము దేవునికి ప్రార్థన చేస్తున్న మనము కంపల్సరిగా అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి అధికారుల కొరకు మనం ప్రా విజ్ఞాపన చేయాలి దేవా మా మా యొక్క దేశంలో కానీ మా రాష్ట్రంలో పరిస్థితులు సాధారణంగా ఉండాలి మేము స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకోవాలి స్వేచ్ఛగా దేవుని నామాన్ని గనపరుచుకోవాలని అటువంటి ఆ యొక్క ఆలోచన దేవుడు కలిగిస్తే వాస్తవం కాబట్టి మనం అందరూ కూడా మరి ఆ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి సాధారణ పరిస్థితులు రావాలని చూడండి ఎందుకంటే ఒక విషపూరితమైన ఆలోచన కలిగిన వాళ్ళు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మరి ప్రజల మధ్య భేదములు కలిగించి చూడండి ఎందుకంటే పైన ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు భేదాలు ఉంటాయి కానీ వాళ్ళందరూ ఒకటే విషయాన్ని ఒకటే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకంటే ప్రజల మధ్యలో వాళ్ళు ఆ టైంలో ఎప్పుడంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ టైంలో వాళ్ళు ప్రజల మధ్య భేదములు కలిగిస్తారు తర్వాత వాళ్ళు వాళ్ళు ఒకటిగా ఉంటారు మళ్ళీ ప్రజల ప్రజలు కొట్టుకుంటూ ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు కొట్టుకోవడం వాళ్ళ మధ్యలో భేదములు మరి వాళ్ళే కలిగిస్తారు దానికి కారణం ఏంటంటే వాళ్ళకి అధికార దాహంతో వాళ్ళకి ఆ కుర్చీ మీద ఎక్కాలనేటువంటి ఆలోచనతో ప్రజల మధ్య విభేదాలు కలిగేస్తాయి ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి మనుషులందరిగా మనం ఒక్కటే ముందుగా మనము అవన్నీ కూడా పసిగట్టాలి ఎందుకంటే వాళ్ళ మాయలో పడిపోకుండా వాళ్ళ ఉచ్చులో పడిపోకుండా మనము దేవుడి వైపు చూస్తే ఈరోజు నమ్ముకున్న మనిషి నిన్ను మోసం చేయొచ్చు అధికారి నిన్ను మోసం చేయొచ్చు ఎంతో ఇష్టంతో ఎన్నుకోబడిన వ్యక్తి రాజు నిన్ను మోసం చేయొచ్చు కానీ దేవా నిన్ను మోసం చేయడు ఎందుకంటే ఆయన నీ స్థితిని నీ పరిస్థితిని ఆయన గమనిస్తూ ఉన్నాడు ప్రతిదీ కూడా ఆయన నీ నీకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన దయచే ఎందుకంటే పరలోక తండ్రికి అవన్నీ కూడా తెలుసు అనే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తాయి నీ తలం పుట్టకమనిపే ఆయన ఎరిగి ఉన్నాడు కానీ కళ్ళ ముందు మరి ఎంత జరుగుతున్నా కానీ దేవాదేవుడు ఎందుకు మౌనంగా ఉంటే తగిన సమయం మందు ఆయన శిక్షిస్తాడు తగిన సమయం ఆయన ఎంటర్ ఎంటర్ అవుతాడు అనేది వాస్తవం ఎందుకంటే దేవాది దేవుడు అన్నీ గమనిస్తూ ఉన్నాడు అని చూస్తాం ముందుగా మనము మెలకుగా జాగ్రత్తగా వాళ్ళందరి కోసం ప్రార్థన చేసుకుంటూ మరి పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి ఎందుకంటే ఇంకా రాబోయే దినంలో ఇంకా వాక్యము కరువయ్యే పరిస్థితి రావచ్చు ఇంకా సైతాను భయంకరంగా పనిచే వాక్యంలో ఉంది ముందు భ్రష్టత్వం సంభవిస్తుందని దేవుని యొక్క వాక్యం భయంకరంగా సైతాను ఈరోజు పనిచేస్తా ఉన్నాను ఎందుకంటే తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని ఆ సమయాన్ని చూడండి సమయాన్ని సైతాను సద్వినం చేసుకుని కానీ దేవుని వాక్యం తెలిసిన మనం సమయాన్ని మనం వేస్ట్ చేస్తాం సైతానం తనకు సమయమే కొంచెమే తెలుసుకునే ఇటువంటి భయంకరమైన పరిస్థితులు లోకంలో కలిగిస్తాం భయందాలను కలిగి శాంతి లేకుండా సమాధానం లేకుండా ఒకరి మధ్య ఒకరి విభేదాలు సృష్టిస్తుంది ఎవరంటే అది కేవలం కూడా సైతానం దానికి ఆ సైతానికి సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క వాక్యం మీరు అపవాది యొక్క క్రియలను చేస్తా ఉన్నా మీ తండ్రి అపవాది సంబంధులని దేవుని యొక్క వాక్యం నాకొంది మరి ఎవరైతే ఆ విధంగా అల్లలు సృష్టించి భేదం కలిగిస్తారు నిజంగా అపవాది సంబంధులు దేవుని సంబంధాలు ఎప్పుడు కూడా శాంతితో సమాధానంతో ఉంటారు కానీ ఎక్కడ భేదములు కలిగించే అవకాశం ఉంది మరి మీరు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు తండ్రి యొక్క ఆశ నెరవేర్చాలని మీరు కోరుకుంటాను ఆది నుంచి వాడు నరహంతకుడని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది అంటే సైతాను మరి నరహంతకుడు అనేక మంది కుటుంబాల్లో చిచ్చు పెడతాడు అనేక మంది జీవితాలు ఆర్పివేస్తాడు అనేక మంది ఆత్మీదను దొంగలిస్తాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని దొంగలిస్తాడు అనేక మంది హృదయాల్లో దేవుని గురించి ఆలోచన లేకుండా చేసేదే అపవాది ఎందుకంటే సమయం కొంచెమే తెలుసుకొని వాడు బహికృతంగా మరి దిగి వచ్చాడు దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం ఎప్పుడైతే అపవాది ఈ లోకంలో కాలుపెట్టాడో అప్పటి నుంచి ఈ లోకంలో శాంతి సమాధానం కరువైంది నిజంగా అపవాదికి ఎప్పుడే మనం చోటిస్తామో మన యొక్క జీవితం భయంకరంగా ముగించే అవకాశం ఉంది మరి దేవుని యొక్క వాక్యాన్ని చోటిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవాది దేవుడు మరి ఆయన రక్షించగలడు నిన్ను కాపాడగలడు నీకున్న ప్రతి సమస్యను కూడా ఆయన తీర్చగలని దేవుని యొక్క వాక్యం కాబట్టి మనందరూ కూడా మన భారతదేశం కొరకు మనం ప్రార్థన చేయాలి ముఖ్యంగా మణిపూర్ కొరకు మనం ప్రార్థన చేయాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దేవ దేవుడు చక్కపరిచి మళ్ళా అక్కడ సాధారణ పరిస్థితి నెలకొల్పాలని అక్కడున్న దైవజనుడు అక్కడున్న చర్చెస్ సంఘాలు మరలా వాళ్ళు ప్రతి ఆదివారం దేవి మందిరానికి వెళ్ళి చూడండి చాలామంది కొండల్లో గుట్టల్లో వర్షంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ చూడండి అంత భయంకరంగా ఉన్నప్పటికీ దేవుడు అంటే వాళ్ళకు ఒక ఆశ ఉంది ఎలాగైనా సరే నా దేవుణ్ణి ఆరాధించాలి నా దేవుడు నా సమస్య తీరుస్తాడు అని చెప్పేసి అక్కడ చూడండి వివాదం అనేది చిన్నది కానీ అది చిరికి చిరి గాలివాన్ లాగా ఏర్పడి ఒక తుఫాన్లాగా అది మారిపోయింది చూడండి కాబట్టి సైతాను ఒక చిన్న విషయాన్ని ఎంతో బోధవులు పెట్టి వాడు భయంకరంగా మన కళ్ళ ముందు ఒక తెరవేసేసి మరి యుగోసమైన దేవతని దేవుని యొక్క వాక్యం నాకు అవిశ్వాసం అనే మౌనతరాలు కాడి గుడ్డితనాన్ని కలగజేస్తాను కాబట్టి భ్రష్టమైనటువంటి కార్యములు జరుగుతావు అనేది వాస్తవం కాబట్టి ముందుగా మనం అందరి కొరకు ముఖ్యముగా అని దేవుని యొక్క వాక్ ముఖ్యముగా అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి రాజుల కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు కాకుండా అధికారులు కానీ రాజులు కానీ దేవుడి వాడికి మంచి మనుషులు ఇవ్వలాగిన మనందర కూడా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్ర ప్రభువ పరిశుద్ధ జీవాధిపతి మీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తండ్రి ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థించమంటున్న ప్రభువ మేమైతే తండ్రి మరి మా భారతదేశంలోనే మా పొరుగుగా ఉన్న రాష్ట్రము మణిపూర్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రభు క్రైస్తవుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు అయితే అక్కడ దేవుని ఆరాధించేటువంటి పరిస్థితులు లేవు ప్రభావ చర్చెస్ అనేకమైన ధ్వంసమైపోయినాయి అయిపోయినాయి ప్రభు అ మీరు అక్కడ ఉన్నటువంటి అధికారుల మనసు మార్చండి రాజుల మనసు మార్చి ప్రభు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రభావ మీ నామాన్ని గనపరిచే భాగ్యం దండి అదేవిధంగా వృద్ధుల కొరకు చిన్నబిడ్ల కొరకు గర్భిణీ స్త్రీల కొరకు ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి వాళ్ళందరినీ మీకు డాక్కుండ్ చేసుకుని ప్రభావ మీరు మీరు అండగా ఉండి ప్రభా తండ్రిగా ఉండి తండ్రి వాళ్ళందరినీ దీవించి ప్రభావ మరలా ప్రభా శాంతియుతంగా తండ్రి అక్కడ వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగే విధంగా వాళ్ళందరికీ ప్రభావ మంచి మనసు దయచేయండి ప్రభు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ప్రభా ఎవరైతే తండ్రి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభావ నిజంగా సౌలుని ఏ విధంగా పౌలుగా మార్చావు అదేవిధంగా ఆ ఉన్నటువంటి వ్యక్తులని ప్రభు వాళ్ళ మూర్ఖమైన మనసు తొలగించి ప్రభు రాతి కొడును తీసివేసి వేసి ప్రభు మాంసొండుగా మార్చమని తండ్రి ప్రభు ఎంతమంది తండ్రి దేవజన్లను ఉపవాసములను ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరి ప్రార్థన ప్రభావ మీరు ఆలకించి తండ్రి ఆ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభాములు తండ్రి మీకే ఆరోపిస్తూ మా ప్రార్థన తండ్రి మీరు చేర్చుకోమని మా కొరకు త్వరలో రాణైన క్రీస్తు నామంలో అడిగి వేడుకొని నామ్ తండ్రి ఆమెన్ మేందరికి ప్రభు నామంలో వందనాలు మరి స్క్రీన్ మీద మా నెంబర్ డిస్ప్లే అవుతుంది మరి ఆ నెంబర్కి ఫోన్ చేయగలరు మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము సమస్య ఏదైనా ఏదైనాప్పటికీ అదేవిధంగా మరి మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా ఆ ప్రభువుని ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆమెన్